ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు, పొడులు, వడియాలు మరియు అప్పడాలు జంధ్యాల ఫుడ్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ న్యూస్. నేను మీ సాయి. పవన్ కళ్యాణ్కు మద్దతుగా మెగాస్టార్ చిరంజీవి చేసినటువంటి ట్వీట్ అందరికీ తెలిసిందే. వీడియో రూపంలో ఒక సందేశాన్ని పంపారు. దీని తర్వాత ఒక్కొక్కరుగా మెగాస్టార్కి ఆ యొక్క చేసినటువంటి వీడియోకి మద్దతు తెలుపుతూ రామ్ చరణ్ కానీ నాని కానీ ఇండస్ట్రీలో చాలామంది వ్యక్తులందరూ కూడా ఆ వీడియో తర్వాత ఒక్కొక్కరుగా రెస్పాండ్ అవుతూ పవన్ కళ్యాణ్కి మద్దతుగా నిలుస్తూ తమ యొక్క సందేశాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భం ఇప్పుడు కొనసాగుతుంది. సో ఒకే ఒక వీడియో తర్వాత ఇంత భారీ రెస్పాన్స్ రావడానికి గల కారణాలు ఏంటి? ఇండస్ట్రీ మొత్తం కూడా పవన్ కళ్యాణ్ వెంటే ఉందా అనేటువంటి ఒక సందేశాన్ని ఇస్తున్నాయా? ఈ సంఘటనలన్నీ కూడా దీనికి సంబంధించి మనం మాట్లాడుతాం. మనతో పాటు సుమన్ టీవీ న్యూస్ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు ఉన్నారు. సార్, నమస్తే. నమస్తే. చిరంజీవి పవన్ కళ్యాణ్కి మద్దతుగా వీడియో విడుదల చేసిన తర్వాత వరుసగా ఒకరి తర్వాత ఒకరు అందరూ కూడా వివిధ ప్లాట్ఫామ్స్లో వారి యొక్క మద్దతును కూడా తెలియజేస్తూ ఇప్పుడు సందేశాలు పంపుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? అంటే ఇండస్ట్రీ అంతా కూడా పవన్ వెనకే ఉంది అనేటువంటి ఒక ఇండికేషన్ పంపుతున్నారు వీళ్ళంతా. అంటే ఇండస్ట్రీ అంతా అని చెప్పలేకపోయినా కానీ చిరంజీవి గారు ఒక నిర్ణయం తీసుకోవడం సాహసోపేతమైనటువంటి నిర్ణయంగా చూడాల్సి ఉంటుంది. అయితే ఆల్రెడీ ఆయన ఇండికేషన్స్ ఇస్తున్నారు, దాన్ని వ్యతిరేకించే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తున్నారు. ఇవాళ ఓపెన్గా ఒక వీడియో రిలీజ్ చేశారు ఎక్స్ వేదికగా. వెంటనే రామ్ చరణ్ గారు దాన్ని ట్వీట్ చేశారు, మళ్ళీ రీట్వీట్ చేశారు. ఆయన జనం కోసం నిలబడేటువంటి వ్యక్తి కాబట్టి మీరు అండగా నిలబడి ఇక వరుస పెట్టి కొంతమంది నటులు అంటే ఇటు నాని గారు కావచ్చు, తర్వాత సంపూర్ణేష్ బాబు, తేజ సజ్జా, ఇట్లా వరుస పెట్టి చాలామంది పేర్లు వస్తూ ఉన్నాయి అందులో. సో చిరంజీవి గారు ఆ మాట చెప్పడం అనేది కొంత ధైర్యం నింపినట్టుగా మనం చూడాల్సింది. ఎందుకంటే ఇండస్ట్రీలో రకరకాల సమస్యలు ఉంటాయి, అని రాజకీయంగా ఇంకా ఎక్కువ సమస్యలు ఉంటాయి. ప్లస్ ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ పరిస్థితి ఏంటంటే అదే కరవపోతే కప్పకి కోపం, విడవపోతే పాముకి కోపం అన్నట్టుగా ఇటు ఏపీ పాలిటిక్స్లో వేలు పెడితే తెలంగాణలో ప్రాబ్లం వచ్చేది, తెలంగాణలో ఎక్కువ ఇన్వాల్వ్ అయితే ఏపీలో ప్రాబ్లం వస్తుంది. అలా చేస్తే నంది అవార్డు ఎటు కాకుండా అధోగతి అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. మొన్న మధ్య రేవంత్ రెడ్డి గారు తమాషా ప్రకటన ఒకటి చేశారు, గద్దర్ అవార్డులు ఇస్తామని చెప్పారు. సో అది ఇండస్ట్రీకి సూట్ అయ్యేది కాదు, ఇది కాదు. ఎవరు పైకి విమర్శించి అంటే వ్యతిరేకించి చెప్పే పరిస్థితి లేదు కాబట్టి అన్ని చోట్ల అదే ఏడుపు ఉంది సినిమా ఇండస్ట్రీలో. ఇప్పుడు ఏంటంటే మొదటిసారిగా చిరంజీవి గారు ఒక స్టాండ్ తీసుకుని తన సోదరుడికి సంబంధించి ఆయన గెలిపించండి, జనం కోసం నిలబడే వ్యక్తి అనేటువంటి సందేశం ఇచ్చారు కాబట్టి ఒక్కొక్కరు ఒక్కరుగా ఇండస్ట్రీలో ఉన్నటువంటి వాళ్ళు నాని అనౌన్స్ చేశాడు. అంటే నేచురల్ స్టార్ నాని అంటే పెద్ద స్టార్ కింద ఇండస్ట్రీలో. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్తో పాటుగా ఒకే ఒక వ్యక్తి మాట్లాడిన వ్యక్తి నాని, వేరే హీరోలు కాకుండా. అవును అవును. సో ఆ కారణం చేత మద్దతు పలికాడు అని చెప్పుకోవచ్చు. అంటే ఒకటి నాని చేసిన ఆ ట్వీట్లోనే పాయింట్ ఉంది చాలా క్లియర్గా. అతను ఎక్కడ కూడా అలుపెరగని వ్యక్తిగా ఆయన ఆరాధిస్తాడో ఆయనకున్నటువంటి అటాచ్మెంట్, పర్సనల్ అటాచ్మెంట్. సో పవన్ కళ్యాణ్ ఏది చేసినా కరెక్ట్ అనేటువంటి భావన ఉంది కాబట్టి నాని ట్వీట్ చేశారు. వెంటనే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా దాన్ని ఇమేజెస్ పెట్టి సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ పోతున్నారు. సో ఎందుకు అంటే వాళ్ళకు ఉన్నటువంటి అటాచ్మెంట్, పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం అనేటువంటి. పవన్ కళ్యాణ్ సినిమా వేదిక పైన టికెట్ రిలీజ్ టికెట్ల ధరలకు సంబంధించి డైరెక్ట్గా కామెంట్ చేసిన మొదటి హీరో. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, ఈవెన్ బాలకృష్ణ మాట్లాడలేదు. ఎందుకంటే ఆ టైంలో టికెట్ ధరలు తగ్గించిన టైంలో బాలకృష్ణ అఖండ సినిమా రిలీజ్ చేసుకున్నాడు, అలానే పుష్ప సినిమా రిలీజ్ అయింది ఆ తర్వాత రెండు మూడు రోజుల గ్యాప్తో. సో అంటే వాళ్ళు ఎవరు మాట్లాడలేదు, కానీ పవన్ కళ్యాణ్ నేరుగా ఒక ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేశారు. నాని దానికి మద్దతుగా నిలిచారు. చిరంజీవి గారు వెళ్ళి రాయబారం చేశారు. ఆ సందర్భంలో జరిగిన పరిణామాలు కూడా చాలామంది చిరంజీవి అభిమానులకి సినిమా అభిమానులకి రుచించలేదు అనేటువంటి చర్చ కూడా జరిగింది. సో అంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి, ఒక పర్సన్ ఇండస్ట్రీలో పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడారనగానే కొంత ధైర్యం చేసి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పడం, పవన్ కళ్యాణ్ని అఖండ మెజారిటీతో గెలిపించాలి, పవన్ కళ్యాణ్కి శుభాలు జరగాలి, ఇట్లా వరుస పెట్టి. ఇప్పుడు సంపూర్ణేష్ బాబు ఉన్నాడు, ఆయన కూడా ట్వీట్ చేశాడు పవన్ కళ్యాణ్తో ఉన్నటువంటి. అంటే పరిచయాలు అసోసియేషన్స్ అండి. పవన్ కళ్యాణ్ ఏంటంటే ఒక ఎమోషనల్ బాండ్. ఎందుకనంటే ఆయన ఏ విషయం పైన వెంటనే రియాక్ట్ అవుతాడు, ప్లస్ సినిమా ఇండస్ట్రీలో ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళకి ఒక పర్సనల్ రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది అనేటువంటి మాట ఉంది. పైగా సమాజం గురించి ఆలోచించేవాళ్ళు, మంచి సాహిత్యం గురించి ఆలోచించేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ తొందరగా కనెక్ట్ అవుతారు పవన్ కళ్యాణ్కి అనేటువంటి మాట ఉంది కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరు మాట్లాడుతున్నారు. ఆల్రెడీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి కీలకమైన నిర్మాతలు వరుసగా చాలామంది వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. ఒక 7-8 నెలల క్రితమే ఆయన వారాహి యాత్రలు మొదలుపెట్టి అక్కడ ఏదో యాగం చేసి మంగళగిరి ఆఫీస్ దగ్గర ఇది జరిగినప్పుడు కూడా కీలకమైనటువంటి ప్రొడ్యూసర్స్ వెళ్ళి కలిశారు.
తర్వాత హరీష్ శంకర్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఆధ్వర్యంలో కొంతమంది టీం వెళ్ళి కలిశారు. కాబట్టి పవన్ కళ్యాణ్కి ఆ అటాచ్మెంట్ ఉన్నటువంటి ఇండస్ట్రీ పర్సనాలిటీస్ ఉన్నారు, ఇప్పుడు ఓపెన్ అవుతున్నారు. అదే తేడా చిరంజీవి గారు ట్వీట్ చేసి. మెగా హీరోలు మద్దతు పలికినంత వరకు ఓకే, సాయిధరమ్ కానీ వరుణ్ తేజ్ కానీ రామ్ చరణ్ కానీ ఆ ఫ్యామిలీకి సంబంధించి లాస్ట్కి అల్లు అర్జున్ తెలిపినా కూడా నో ప్రాబ్లం, కానీ బయట నుంచి ఉన్నటువంటి వ్యక్తులు కూడా నాని సంపూర్ణేష్ తేజ సజ్జ ఇంకొంతమంది కూడా చేసేటువంటి అవకాశాన్ని మనం చూస్తున్నాం వేరే బయట హీరోలు కూడా, అంటే మిగతా హీరోలు కూడా చేస్తున్నారు కాబట్టి మద్దతు అంతా కూడా చాలా వరకు పవన్ కళ్యాణ్కే ఉంది ఇండస్ట్రీలో అనేటువంటి ఒక చర్చ. ఇప్పుడు ఇండస్ట్రీలో మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఎవరికి వాళ్ళకి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, ఎవరిని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఎవరు చెప్పలేరు. కొద్ది రోజుల క్రితం మంచు మనోజ్ ఓ ఫంక్షన్లో సినిమా ఫంక్షన్లో డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావించారు. అప్పుడేం చిరంజీవి గారు మాట్లాడలేదు, ఇంకెవరు ఏం మాట్లాడలేదు. బట్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి రాజకీయాల్లో పవన్ అన్నకి మంచి జరగాలని నేను ఆశిస్తున్నానని చెప్పని డైరెక్ట్గా ఆయన స్టేజ్ మీద అనౌన్స్ చేశారు. కాబట్టి అలా పర్సనల్ ఇది ఉన్న వాళ్ళు ఎప్పటికప్పుడు సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒక సందర్భం, ఇప్పుడు ఏంటి పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్లోకి వెళ్తున్నటువంటి తరుణంలో చిరంజీవి గారు ఇండస్ట్రీ తరపున ఇప్పటి వరకు పెద్దరికం పాత్ర పోషించారు. ఎవరి వైపు మాట్లాడలేదు, రాజకీయ పార్టీల వైపు మాట్లాడలేదు, రాష్ట్ర ప్రభుత్వాల వైపు కూడా మాట్లాడలేదు. ఇటువైపు మాట్లాడలే అటువైపు మాట్లాడలే ఒక జాగ్రత్తతో ముందుకెళ్ళారు. ఇంకోటి చిరంజీవి గారు మోడీ గారు జగన్ గారు ముగ్గురు ఒక సభలో ఉండగా కూడా మనం చూసాం. సో అంటే రాజకీయాలకు అతీతమైనటువంటి వ్యక్తిత్వాన్ని చాటుకునేటువంటి ప్రయత్నం చేశారు. అలానే తనకి కొన్ని చోట్ల మీడియా నుంచి ప్రశ్నలు ఎదురైనప్పుడు ఎవరి వైపు నిలబడతారు అనే ప్రశ్న వచ్చినప్పుడు ఖచ్చితంగా నా తమ్ముడు వైపే ఉంటాను అనేటువంటి మాట కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు దూరంగా ఉంటాను కానీ తమ్ముడికి దగ్గరగా ఉంటాను చెప్పారు. అంటే ఈ వీడియోలో కూడా అదే కానీ ఇది కూడా ఇప్పుడు ఈ వీడియోలో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆయన చెప్పినటువంటి మొత్తం కోర్ ఐడియాలజీ ఏంటంటే పవన్ కళ్యాణ్ని గెలిపించమన్నారు, జనసేనని గెలిపించండి అని చెప్పాల, ఓటమి గెలిపించండి అని చెప్పలా, ఇంకెవరిని ఇంకొకటి ప్లస్ వ్యక్తిగతంగా తనను కలిసి అడిగినటువంటి వాళ్ళని ఇద్దరిని ఆయన ఆశీర్వదించారు. పెందుర్తి నుంచి పోటీ చేస్తున్నటువంటి పంచకర్ల రమేష్ బాబు, ఎందుకంటే ఆయన ప్రస్థానం ప్రజారాజ్యం పార్టీతో మొదలైంది. అలానే అనకాపల్లికి పోటీ చేస్తున్నటువంటి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆయనకి మద్దతు ప్రకటించారు, ఎందుకంటే ఈయన ఆయన రాజ్యసభలో ఒకే టైంలో ఒకే టెన్యూర్లో కలిసి ఉన్నారు కాబట్టి ఆ రిలేషన్ ఆ ఫ్రెండ్షిప్ అదంతా ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. సో వ్యక్తిగతమైనటువంటి బాండింగ్తోనే చెప్పారు చిరంజీవి గారు అనుకోవాలి, రాజకీయపరమైనటువంటి ఐడియాలజీతో బయటకు వచ్చి మాట్లాడుతున్నారు అనడానికి అవకాశం లేదు. చిరంజీవి గారు తన సొంత తమ్ముడిని ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నారంటే 10 ఏళ్ళుగా ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తున్నారు కదా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన సొంత చెల్లెళ్ళు ఆయన దగ్గరే ఉండాలని అనుకున్నారు, కానీ పరిస్థితులు వారిని దూరం చేసినటువంటి వాతావరణం ఉంది. కాబట్టి ఇప్పుడు అదే అన్నిటికీ అన్వయించి చిరంజీవి గారు కూడా పవన్ కళ్యాణ్తో విభేదించాలన్నట్టుగా ట్రోలింగ్స్ చేస్తున్నారు కొంతమంది, అది మరీ హాస్యాస్పదంగా ఉన్నాయన్నమాట. అన్నదమ్ముల మధ్య ఇది పెట్టేటువంటి పరిస్థితి ఉండకూడదు కదా. అలానే ఇండస్ట్రీలోకి వచ్చేసరికి ఏంటంటే చాలామంది పెద్ద నిర్మాతలు ఇప్పటికే పవన్ కళ్యాణ్తో ఉన్నారు, ప్లస్ వాళ్ళందరూ కూడా ఓపెన్గా అనౌన్స్ చేస్తే కొన్ని సమస్యలు వస్తాయి కాబట్టి వాళ్ళు వాళ్ళ బిజినెస్ పరంగా చూసుకునేది కానీ, బట్ ఇండికేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కానీ మైత్రి మూవీ మేకర్స్ కానీ వీళ్ళందరూ వెళ్ళారు కదా, వెళ్ళి ఆల్రెడీ కలిశారు కదా పవన్ కళ్యాణ్ గారిని కలిశారు కదా, కలిసి ఆయన వారాహికి పూజలు చేస్తున్నప్పుడు కూడా దానికి సంబంధించి వెళ్ళి అక్కడ ఆ మంగళగిరి పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు, మద్దతు ప్రకటించినట్టే కదా అది కూడా. అలానే హరీష్ శంకర్ ఆల్రెడీ ఆయన సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తున్నారు, మొన్న భగత్ సింగ్ టీజర్ సర్దార్ భగత్ సింగ్ దానికి సంబంధించి ఒక టీజర్ రిలీజ్ చేశారు కదా, గాజు పగిలే కొద్దీ పదనెక్కుద్దని. అంటే ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే అభిమానంతో చేస్తున్నాయి. ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా ఒకే సైడ్ ఇండస్ట్రీ నిలబడేటువంటి వాతావరణం ఉండదు, ఎవరి అభిరుచులకు తగ్గట్టుగా ఎవరి సిద్ధాంతాలకు తగ్గట్టుగా వాళ్ళు కలిసి నడవడం అనేది సహజంగా నడుస్తుంది జరిగేటువంటి ప్రక్రియ. ఈసారి ఏంటంటే వైసీపీతో ఎందుకో ఎక్కువ మంది జర్నీ చేస్తున్నట్టుగా ట్రావెల్ చేస్తున్నట్టుగా కనిపించడం లేదు. పోసాని కృష్ణమురళి ఆలీ లాంటి వాళ్ళు కూడా, ఆలీ ఇండస్ట్రీలో ఎంత కీలకమైన వ్యక్తి అందరికీ తెలుసు, అట్ ద సేమ్ టైం వైసీపీతో ఎంత అసోసియేట్ అయ్యారు. లాస్ట్ టైం ఎలక్షన్స్లో జనసేన నుంచి అభ్యర్థిగా బరిలో దిగుతారని ప్రచారం జరిగింది, అలాంటిది ఎవరు ఊహించిన విధంగా ఆయన వైసీపీకి దగ్గర అయ్యారు. వైసీపీలో దగ్గర అయిన తర్వాత కూడా గుంటూరు ఎమ్మెల్యే క్యాండిడేట్ అని, రాజమండ్రిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా చేస్తారని, రాజ్యసభకు పంపిస్తారని ఇవన్నీ చూసాం. ఇప్పుడు ప్రచారంలో ఎక్కడ ఎందుకు కనిపించట్లేదు? సో అంటే అది వాళ్ళ పార్టీలో ఇంటర్నల్గా సెట్ చేసుకోవాల్సింది. బట్ ఈ పార్టీ వైపు మాత్రం ఒక్కొక్కరు అటెన్షన్ పెరుగుతుంది అని చెప్పడానికి మాత్రం
చిరంజీవి గారు చేసిన వీడియో ఒక కారణం అయితే ఆల్రెడీ వాళ్ళ మనసులో ఉన్న భావాలను ఎప్పటికప్పుడు వాళ్ళు వ్యక్తపరుస్తూ వచ్చారు. ఇప్పుడు ఒక వేదిక దొరికింది వర్షపేడికి. బహుశా ఇంక నేను అనుకుంటాం ఇంకా కొంతమంది, లాస్ట్ 3 డేస్ కదా, ఈ లాస్ట్ 3-4 డేస్లో ఇంకా కొంతమంది మాట్లాడే అవకాశం ఉంటుంది, ఆయనకి అండగా వీడియోస్ రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళి ప్రచారం చేసేటువంటి పరిస్థితి కూడా చాలా మంది చేస్తున్నారు. కానీ ఇక మీద కూడా, ఎందుకంటే ఇప్పుడు వెళ్ళినాడు, ఇప్పుడు పృథ్వీరాజు ఉన్నాడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజు, ఆయన ఎక్కడి నుంచి వచ్చారు, ఇప్పుడు ఆయన ఎటువైపు మాట్లాడుతున్నాడు. అట్లనే జానీ మాస్టర్, వీళ్ళందరూ సినిమా వాళ్ళే కదా, హైపర్ ఆది, వీళ్ళందరూ సీరియల్స్లో వీటిలో ఈ జబర్దస్త్లో వాటిలో పాపులర్ అయిన కొంతమంది సీరియల్ యాక్టర్స్ కూడా చాలామంది వెళ్తున్నారు. సో ఇదంతా కూడా అంటే ఆయన పర్సనల్గా పెంచుకున్నటువంటి అభిమానగణంగా మనం చూడాల్సి ఉంటుంది. ప్రజలు దీన్ని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారు, దీని ప్రభావం ఎంత ఉంటుంది. ఇప్పుడు ఖాళీ సోషల్ మీడియాలో పెట్టే కామెంట్స్కే ఇన్ఫ్లుయెన్సర్స్ బెడద ఎక్కువైపోయినప్పుడు సినిమాలో అంత పెద్ద 70 mm స్క్రీన్ పైన నటించినటువంటి నటులకి జనాలు అట్రాక్ట్ అవ్వకుండా అయితే ఉండరు కదా. ప్లస్ చిరంజీవి గారు రియాక్ట్ అయ్యారు కాబట్టి దాని ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఇష్టపడే వాళ్ళందరూ, ఐడియాలజీని పక్కన పెట్టేస్తే పవన్ కళ్యాణ్ ఇష్టపడే వాళ్ళందరూ కూడా ఆయనకు మద్దతు ప్రకటిస్తారు, ఆయన మంచి జరగాలని కోరుకుంటారు, ఆయన గెలవాలని కోరుకుంటారు, ఆయన భవిష్యత్తులో మంచి పదవులోకి రావాలని కూడా కోరుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ సార్. సో మొత్తానికి అది మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసినటువంటి వీడియోకి భారీ స్పందన వస్తుంది ఇండస్ట్రీ నుంచి. రామ్ చరణ్తో పాటుగా మిగతా హీరో నాని, మిగతా ఇండస్ట్రీ నుంచి చాలామంది ముఖ్య హీరోలు కానీ మిగతా నటులందరూ కూడా మద్దతు తెలుపుతూ ఆ వీడియోకి రీట్వీట్లు చేస్తూ లేదా దానికి సంబంధించినటువంటి ఏదో ఒక ప్లాట్ఫామ్లో పోస్టులు చేస్తూ పవన్ కళ్యాణ్ గెలవాలంటూ కూడా వారి యొక్క విషయస్ని తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.